కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తూర్పు చెరువు మత్తడి దుంకుతోంది. దీంతో గ్రామస్తులు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ ప్రజలు రైతులతో కలిసి మత్తడి వద్ద గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తూర్పు చెరువు గత కొన్నేళ్లుగా వెలవెలబోతోంది. మండలంలోని అన్ని చెరువులు ఎల్లంపల్లి నీటితో నిండిన బోయినపల్లి చెరువుకు కాలువలు లేకపోవడంతో వర్షంపైనని ఆధారపడాల్సి వచ్చేది. ప్రతి సంవత్సరం 40% మాత్రమే అందులో నీరుండేది. గత 10 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తూర్పు చెరువు నిండి మత్తడి దూకుతోంది. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుంటి లతాశ్రీ రైతులు గ్రామస్తులతో కలిసి మత్తడి వద్ద గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ తాము గెలిచిన తర్వాత చెరువు మత్తడి దుంకడం మర్చిపోలేని అనుభూతిని తెలిపారు. చెరువు నిండడం రైతులకు పాడి పంటలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజసులోచన, వార్డు సభ్యులు శ్రీరాములు, వాసల శ్రీనివాస్, బొజ్జరవి, గ్రామస్తులు గుంటి శంకర్, దూసరామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి నిండని చెరువు గత వారం 15 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బోయినపల్లి చెరువు మత్తడి దుంకుతున్నది. ఇది మా హయాంలో జరుగుతున్నందున మా పాలకవర్గం మరియు బోయినపల్లి గ్రామ ప్రజలు, రైతులు ప్రతి ఒక్కరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి కూడా చెరువు నిండలేదు, మా హయాంలో నిండినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. బోయినపల్లి గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఈ మత్తడి దుంకుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము చాలా ఈ చెరువు దగ్గరికి రైతులు, గ్రామ పెద్దలు, కుల సంఘ పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మేము పసుపు, కుంకుమ మరియు పూలతో కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ పూజలు చేయడం జరిగింది.